Why you still looking at me? Why you still looking at me? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ థర్డ్ సెమ్కి సంబంధించిన ఇంగ్లీష్ పోయిటరీ వన్స్ అపాన్ ఏ టైం పోయిటరీ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్, చూడండి. మీకు ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంచుకునే విధంగా, అదేవిధంగా సులభంగా రాసే విధంగా అర్థం చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అదేవిధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ అపాన్ ఏ టైం ఆ పోయట్రీ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకనొక ఒక రోజు అని అర్థం ఫ్రెండ్స్. ఈ పోయం ఎవరు రాశారంటే గౌరి లోకేరా గారు రాశారు. ఇప్పుడు పోయట్రీ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కవి గారు గాబ్రియల్ ఓకేరా ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నైజీరియన్ పోయెట్ ఇన్ 20th century. 20వ శతాబ్దంలో ఈయన ఒక గ్రేటెస్ట్, ఒక గొప్ప కవి గారు. హిస్ పోమ్ వన్స్ అపాన్ ఏ టైం ఈజ్ ఏ స్టింగింగ్ సెటైర్ అండ్ హైపోక్రసీ అండ్ ఆర్టిఫిషియల్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. ఫ్రెండ్స్, స్టింగింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చురికైన సెటైర్ అనే అర్థం ఫ్రెండ్స్ ఇక్కడ కవి గారు మీనింగ్. అదేవిధంగా హైపోక్రసీ అంటే ఫ్రెండ్స్ మీనింగ్ మాయ, కపటము అనే మీనింగ్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కపటం అనే మీనింగ్ ఎందుకు తీసుకున్నారంటే కవి గారు, ఇప్పుడున్న ప్రజెంట్ పీపుల్ ఏంటంటే అపచారానికి వాడుకొని మనసులో ఒక మాట పెట్టుకొని ఫేస్లో ఒక విధంగా ఉండేవాళ్ళు అని అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ అంటే ఇప్పుడున్న ప్రజలు, అదేవిధంగా సొసైటీ. ద పోయిట్ ఈజ్ ఇనిషియల్లీ పర్ఫ్లెక్స్డ్ బై ఆర్టిఫిషియాలిటీ ఇన్ సొసైటీ. పర్ఫ్లెక్స్డ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే గాయపడ్డా, చిరాకు పడ్డా అనే మీనింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ పోయిట్ గర్భలో ఒకేరా గారు చిరాకు పడ్డారు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు ఈ విధంగా ఉన్నారని ఆ కవి గారు చిరాకు పడ్డాడు. బట్ క్విక్లీ ఎనఫ్ టు లర్న్ టు ఇమిటేట్ పర్ఫెక్ట్లీ ద ఆర్టిఫిషియల్ మేనర్ అండ్ సూపర్ఫిషియల్ టాక్ ఆఫ్ పీపుల్ అండ్ బికమ్ ఏ డబుల్ ఫేస్డ్ పర్సన్. ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే డబుల్ ఫేస్డ్ పర్సన్స్ అయ్యారు ఫ్రెండ్స్. అంటే డబుల్ ఫేస్ అంటే మనసులో ఒక భావం ఉండి అదేవిధంగా ఫేస్లో ఒక భావం ఉండే విధంగా ఇప్పుడున్న ప్రజలు అనేవారు ఉన్నారని కవి గారు చెప్తున్నారు ఫ్రెండ్స్. ద పోయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ నోస్టాలజియా అబౌట్ ఓల్డెన్ డేస్. ద పోయిట్ అంటే గాబ్రియల్ ఓకేరా గారు ఏంటంటే తన ఓల్డెన్ డేస్లో పీపుల్ అదేవిధంగా సొసైటీ ఎలా ఉండేవారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ టెల్స్ హిస్ సన్స్ దట్ వన్స్ అపాన్ ఏ టైం పీపుల్ యూజ్ టు లాఫ్ కార్డ్లీ. అంటే ఒక తన ఓల్డెన్ డేస్ అంటే కవి గారు ఉన్న చిన్నతనంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అంటే లాఫ్ అంటే నవ్వడం, ఎలా నవ్వేవారు మనస్ఫూర్తిగా అదేవిధంగా హృదయపూర్వకంగా నవ్వేవారు. బట్ నవ్వే డేస్ పీపుల్ లాఫ్ విత్ దెర్ టీత్. ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే తన వారి పళ్ళతో నవ్వుతున్నారు. ద మోడర్న్ గ్రీటింగ్స్ అండ్ షేకన్స్ ఆర్ ఎంటీ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు మెజర్ ద ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ అదర్ పర్సన్. ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ అదేవిధంగా కృతజ్ఞతలు కానీ షేకండ్ కానీ ఇవ్వట్లేదు. ఏంటంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా అది డబ్బు పరంగా అదేవిధంగా ఒక సోషల్ స్టేటస్ పరంగా కానీ చూస్తున్నారు పీపుల్ని. మనస్ఫూర్తిగా ఎవరు ఉండట్లేదు, ఫేస్లో ఒక భావం అదేవిధంగా మనసులో ఒక భావంగా ఉంటున్నారని అర్థం ఫ్రెండ్స్. వైల్ గివింగ్ ఫేర్వెల్ వన్స్ ఆర్ ట్వైస్ టు ద గెస్ట్ ద మోడర్న్ హార్ట్ సెట్స్ ఫీల్ ఎట్ హోమ్ అండ్ కమ్ అగైన్. ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే ఎప్పుడైనా మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఒకసారి రెండుసార్లు వచ్చినప్పుడు రండి, మళ్ళీ మా ఇంటికి రండి, అదేవిధంగా ఫీల్ అంటే కూల్గా ఫీల్ అవ్వండి, మంచిగా ఉండండి అని అంటున్నారు. మనసులో భావం ఒకసారి రెండుసార్లు వస్తే అలా ఆలోచిస్తున్నారు. బట్ ఇన్ థర్డ్ టైం ద గెస్ట్ ఫైండ్స్ డోర్ బట్ షట్ ఆన్ హిమ్. అంటే ఇప్పుడు
ఒకసారి రెండు సార్లు వస్తే వాళ్ళు ఏంటంటే మళ్ళీ రండి అని ఒక మనసులో భావంతో చెప్తున్నారు. బట్ మళ్ళీ ఆ గెస్ట్ అనే వాళ్ళు థర్డ్ టైం వెళ్ళారనుకోండి, వాళ్ళ ముఖం మీదనే డోర్స్ వేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ అనేది అవసరానికి వాడుకొని వదిలేసే రకంగా ఉన్నారని ద పోయిట్ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, వారి థర్డ్ టైం వచ్చినప్పుడు గెస్ట్ ఎవరైనా వాళ్ళు వారి ముఖాన్ని డోర్స్ వేసేసి వెళ్ళిపోండి అనే ఒక భావంతో ఇప్పుడున్న సొసైటీ పీపుల్ బిహేవ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ద పోయిట్ ఆల్సో లర్న్ టు వేర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ హోమ్ ఫేస్, ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్, హోస్ట్ ఫేస్ అండ్ కాక్టైల్ ఫేస్ ఎక్సెట్రా విచ్ లుక్స్ ఆర్టిఫిషియల్ అండ్ లైఫ్ లెస్. ఈ కవి గారు కూడా ఏంటంటే ఇప్పుడున్న సమాజం విధంగా నేర్చుకోవాలనుకుంటున్నారు. డిఫరెంట్ ఫేసెస్గా పెట్టి, ఏ ఫేస్లు అంటే హోమ్ ఫేస్ అంటే ఇంటి దగ్గర ఎలా ఉండాలి, అదేవిధంగా ఆఫీస్, ఆఫీస్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అదేవిధంగా స్ట్రీట్ వీధులు ఎలా ఉండాలి, హోస్ట్ అంటే ఇంటి దగ్గర వారితో ఎలా ఉండాలి, కాక్టైల్ ఫేస్ అంటే తాగినప్పుడు ఎలా ఉండాలి, ఇటువంటి ఫేసులు అన్నిటిని నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారు కవి గారు. ఈ లుక్స్ ఆర్టిఫిషియల్ అండ్ లైఫ్ లెస్ అంటే ఆ కృత్రిమంగా, అదేవిధంగా లైఫ్ లెస్ అంటే యూజ్ అంటే జీవితానికి ఉపయోగపడంగా అని అర్థం ఫ్రెండ్స్. ఈ ఫేస్లు అన్నీ ఈ ఆల్సో లర్న్ టు లాఫ్ విత్ ఓన్లీ టీత్ అండ్ షేక్ హ్యాండ్ వితౌట్ ఆర్ట్స్. ఇప్పుడు ఈ కవి గారు కూడా ఏంటంటే తన పళ్ళతో నవ్వుదామని, అదేవిధంగా షేక్ హ్యాండ్ వితౌట్ ఆర్ట్స్ అంటే మనస్ఫూర్తిగా తన షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాలని అనుకుంటున్నారు కవి గారు. ద పోయిట్ ఈజ్ వెరీ మచ్ వ్యాక్స్డ్ విత్ చూడండి ద పోయిట్ వెరీ వ్యాక్స్డ్ విత్ హిజ్ ఆర్టిఫిషియల్ వే ఆఫ్ లైఫ్ అండ్ వాంట్స్ టు ఏ జీనియస్ అండ్ సిన్సియర్ పర్సన్ వన్స్ మోర్. కవి గారు ఏంటంటే తొందరపడ్డారు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు ఈ విధంగా ఉంటున్నారు, అవసరాన్ని వాడుకున్న తర్వాత వదిలేసే విధంగా ఉంటున్నారు, ఇలా ఉండకూడదు అని. బ్యాక్ సైడ్ అంటే తొందరపడడం, తొందరపడడం అంటే ఇక్కడ మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే వీటన్నిటిని వదిలేసి ఆర్టిఫిషియల్గా ఉండకుండా జీనియస్, అదేవిధంగా జీనియస్ అంటే స్వచ్ఛమైన, అదేవిధంగా సిన్సియర్ అంటే అచ్చమైన అని మీనింగ్ ఫ్రెండ్స్. పర్సన్ వన్ సెకండ్ తన ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అదేవిధంగా ఉండాలని అనుకుంటున్నారు కవి గారు. షీ సారీ ఫ్రెండ్స్, సో హీ హర్జన్ హీజ్ సన్స్ టు అన్ లర్న్ హిజ్ ఆర్టిఫిషియల్ బిహేవియర్ అండ్ టు షో హిమ్ హౌ టు లవ్ అండ్ స్మైల్ న్యాచురల్లీ యాజ్ హీ వాజ్ డూయింగ్ ఇన్ హిజ్ ఓన్ చైల్డ్హుడ్. తన కొడుక్కి ఏంటంటే బలవంతంగా చెప్తున్నారు, అంటే ఏంటంటే నువ్వు అనలేను అంటే ఈ విధంగా ఇప్పుడున్న ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంటున్నారో ఆ విధంగా నువ్వు నేర్చుకోవద్దు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏమని చెప్తున్నా అంటే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వు, అదేవిధంగా స్మైల్ న్యాచురల్లీ అంటే మనస్ఫూర్తిగా అదేవిధంగా హృదయపూర్వకంగా నవ్వాలి. తన చైల్డ్హుడ్లో ఎలా ఉన్నాడో ఆ విధంగా ఉండమని తన పిల్లాడిని కోరుతున్నాడు ఫ్రెండ్స్. ఈ స్ట్రాంగ్లీ లాంగ్స్ టు గో బ్యాక్ టు హిజ్ గుడ్ హోల్డెన్ డేస్ ఇన్ విచ్ ఎవ్రీవన్ వాజ్ సీన్ జీనియస్ అండ్ సిన్సియర్ ఇన్ వర్డ్ అండ్ నీడ్ డీడ్. ఈ స్ట్రాంగ్లీ లాంగ్స్ టు గో అంటే ఇక్కడ ఏంటంటే ఇష్టపూర్వకంగా తన ఓల్డెన్ డేస్ అంటే ఓల్డెన్ డేస్ అంటే ఇక్కడ చైల్డ్హుడ్, కవి గారు చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీవన్ వాజ్ సిన్సియర్ అంటే అక్కడ ఉన్న ప్రజలు, అప్పట్లో ప్రజలు అనేవాళ్ళు స్వచ్ఛమైన, అదేవిధంగా సిన్సియర్ అంటే అచ్చమైన వర్డ్స్ అంటే మంచి పదాలు, అదేవిధంగా అంటే అసత్యాలు ఆడకుండా నిజాయితీగా ఉండేవాళ్ళని అర్థం ఫ్రెండ్స్. డీడ్ అంటే హానికర హాని సారీ పని, అదేవిధంగా కార్యం అంటే అప్పట్లో ఉండే ప్రజలు స్వచ్ఛంగా అదేవిధంగా అచ్చమైన పనులు చేసేవాళ్ళు, అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు కాదని కవి గారు చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి ఓల్డెన్ డేస్కు వెళ్ళాలని తన పిల్లవాడితో కవి గారు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ మొత్తం ఈ స్టోరీ మీనింగ్ ఫ్రెండ్స్, పోయిట్రీ మీనింగ్ ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థం కాకపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అర్థమైతే గుడ్ అని కామెంట్ చేయండి. నేను ఏమి తప్పులు చేశానో ఫ్రెండ్స్ చెప్పండి, నేను సరి చూసుకుంటాను మళ్ళీ చేయకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.
అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై వీడియోస్ ఇన్ అవర్ నోటిఫికేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.